हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल पिज़्ज़ा ऑल इन वन। मैं रेसीपी सोया बिर्यानी अंडी। सोया बिर्यानी चाला टेस्टीगा उंटुंदी, अलागे हेल्दीगा कूडा उंटुंदी। रेसीपी एला चेयाली इप्पुडु चूसेद्दाम। ఒక కప్పు సోయా తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని సోక్ చేసుకోవాలి। ఒక 2 నిమిషాలు హాట్ వాటర్లో ఉంచుకొని ఆ తర్వాత మనం ఈ విధంగా పిండుకొని వాటర్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఈ విధంగా షిఫ్ట్ చేసుకోవాలి। ఇలా మిక్సింగ్ బౌల్ లోకి అన్ని తీసుకున్న తర్వాత ధనియా పొడి అండి ఇది 1/2 స్పూన్ తీసుకున్నాను నేను। ఇలా ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇది జీరా పౌడర్ ఇది కూడా వేసుకోవాలి। ఇది కూడా వేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత పసుపు అట్లాగే కారం ఇవన్నీ కూడా వేసుకోవాలి। salt పెరుగు ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి। మీరు మీ స్పైసెస్ కి తగ్గట్టుగా వేసుకోండి। నేనైతే కారం 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను। జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ఒక అర కప్పు పెరుగు కూడా వేసుకుందామండి। ఈ విధంగా ఈ పెరుగు వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడిలాగా పెరుగు వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఒక కుక్కర్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ ను అట్లాగే ఘీ రెండు కలిపి వేసుకున్నాను। ఇప్పుడు ఓల్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం। మనం వేసుకున్న ఓల్ గరం మసాలా అన్ని కూడా ఫ్రై అయిపోయినే కదా, చెక్క లవంగాయ యాలకులు ఇవన్నీ కూడా వేసుకున్నానండి నేను। అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసింది, 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఒక 2 స్పూన్లు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను। ఇక్కడ మీ స్పైసెస్ కి తగ్గట్టుగా వేసుకోండి। నేను ఒక 2 స్పూన్లు వేసుకున్నాను। ఇప్పుడు ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలిపేసుకుందాం। ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసినవి ఇవి కూడా వేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం। క్యారెట్ లో ఒక 2 అండి ఇవి కూడా వేసేసుకుందాం। మీ దగ్గర ఏ వెజిటబుల్ ఉంటే వేసుకోవచ్చు। ఒక 2 నిమిషాలు మనకి మగ్గిపోయి టమాటాలన్నీ కూడా బాగా సాఫ్ట్ గా అయిపోతాయి కదా। ఇప్పుడు మనం కొత్తిమీర అట్లాగే పుదీనా కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకుందాం। టమాటా అలాగే మనం వేసుకున్న క్యారెట్లు కూడా సగం వరకు కుక్ అయిపోయినే కదా। ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సోయా అండి, సోయా పెరుగు ఇదంతా కూడా ఉంది కదా, ఇది ఒకసారి ఈ విధంగా వేసుకుందాం। ఇలా వేసుకొని ఇందులోనే మనం 2 నిమిషాలు కుక్ చేసుకున్నాం అంటే చక్కగా అన్నీ కూడా మసాలాలు పడతాయి। ఇది కొంచెం సేపు మనం కుక్ చేసుకుందాం, దీంట్లోనే కలిపేసుకొని ఈ విధంగా ఇక్కడ చూసారు కదా మనకి చక్కగా మగ్గిపోయిందండి। ఈ విధంగా సోయా కూడా మనకి మసాలాలో మగ్గిపోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా మనం కుక్ చేసుకుంటే। ఇప్పుడు రైస్ కి సరిపడినంతా కూడా నేను ఒకేసారి salt వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం। ఇక్కడ బాగా మగ్గిపోయింది కాబట్టి నేను వాటర్ వేసుకుంటున్నాను। ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి। ఇక్కడ నేను ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ మనకి బాగా బాయిల్ అవ్వాలి కదా, అంతవరకు కూడా కొంచెం సేపు ఇలాగే ఉంచేసుకుందాం। వాటర్ బాయిల్ అయిపోతుంది కదా ఇక్కడ, ఇప్పుడు రైస్ కూడా వేసుకుందాం। ఒకసారి రైస్ వేసుకొని ఒక నేను 3 విజిల్స్ పెట్టుకున్నానండి, అలాగే విజిల్స్ పెట్టేసుకుందాం। ఒక 3 విజిల్స్ పెట్టుకొని తీసేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్ గా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి। టేస్టీ టేస్టీ సోయా బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకున్నామంటే। దీంట్లోకి నేను షార్వా చేసుకున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేమైతే బయట నుంచి చికెన్ మటన్ ఏమీ తీసుకురావట్లేదు కాబట్టి నేను ఈ విధంగా షార్వా మాత్రమే దీనికి కాంబినేషన్గా చేశాను, అలాగే రైతా ఈ రెండు ఉన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది। టేస్టీ టేస్టీ సోయా బిర్యానీ రెడీ అయిపోయింది। సింపుల్గా చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి। ఈ సోయా బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో ఈ వీడియో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి। అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।